31st నైట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి కూడా 9:30 అవుతుంది. ఇప్పుడు మేము కిందకి వెళ్ళి రంగోలి వేయాలి. కింద అందరూ ఉన్నారు, అందుకే కొంచెం స్లోగా మాట్లాడుతున్నాను. ఇంకా డిన్నర్ కూడా చేయలేదు, ముగ్గు వేసిన తర్వాత చేయాలి. సో ఈరోజు మా డిన్నర్ వచ్చేసి పిజ్జా, 31st స్పెషల్ అన్నమాట. ఇంకా స్పెషల్గా పార్టీ అంటే ఏమీ లేదు, కేక్ కానీ అట్లాంటిది ఏమీ లేదు. మామూలుగా లాస్ట్ ఇయర్ అయితే 31st నైట్ అంటే బాగా ఎంజాయ్ చేసాము. సో ఆ వీడియో ఎవరైనా చూడకున్నా ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. లాస్ట్ ఇయర్ మేము 31st నైట్ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది. కానీ ఈ ఇయర్ మటుకు ఏమీ లేదండి, జస్ట్ ఊరికే జస్ట్ నార్మల్గానే ముగ్గు అందరం కలిసి వేస్తున్నాం కాబట్టి కొంచెం ఎంజాయ్గా ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి అయితే వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. అంతకంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా ఈజీగా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అప్పుడు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంక ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేద్దాం, మీరైతే చూస్తూనే ఉండండి. రంగులు తీస్తున్నాక హాయ్ చెప్పు. ఎవరది? ఏం పేరు దాని పేరు? స్పైడీ. మీరు కూడా రంగులు వేయడానికి వచ్చారా? వచ్చావా? మీ మమ్మీకి హెల్ప్ చేస్తావా గౌతమ్? హాయ్ అండి. ఇంక ఇక్కడైతే అక్క కల్లాప్ చల్లుతా ఉంది, జస్ట్ నార్మల్గానే వాటర్ పోస్తుంది. ఇక్కడ ముందే చల్లున్నారు, కానీ నేను వచ్చేసరికి అవి మొత్తం తడి ఆరిపోయింది. అందుకని చెప్పేసి మళ్ళీ వాటర్ చల్లేసి ఇంక ఇక్కడ ముగ్గేస్తుంది. ఇంకా గుమ్మం దగ్గర స్టార్టింగ్ డిజైన్ వేద్దామని చెప్పేసి చూసాము, కానీ అవేవి అక్కకు నచ్చలేదు. ఇంకా రెగ్యులర్గా నువ్వు వేస్తావు కదా జ్యోతి, అదే వేద్దాం బాగుంటుంది అనేసరికి ఇంకా అదే వేస్తుంది అక్క. ఇంకా ముగ్గు వేయడానికి ఇన్నర్ లైన్ లైట్గా గీస్తూ ఉంది. ఇంకా అది గీసేలోపు నేను ఇక్కడ రంగులు కలుపుతున్నానండి. ఇవి రంగులే లేవు అసలుకి, అప్పుడెప్పుడో లాస్ట్ ఇయరే వంటవి. సో వాటిలతోనే ఇలా ముగ్గే వేస్తున్నాము. వైట్ కలర్ ముగ్గు ఉంటుంది కదా, ఆ ముగ్గే కలిపేసి రంగుల్లో వేస్తున్నాము. సో అవి కొద్ది కొద్దిగా ఉన్నాయి, వాటికి సరిపడా రంగులు వేయాలి. ఇంకా బయట కూడా అందరు చాలా హడావిడిగా ఆ ముగ్గులు వేస్తున్నారు. ఇంకా చెప్పాను కదా రంగోలీ చాలా తక్కువ ఉంది, అందుకని చెప్పేసి ఇలాగ అద్దుతూ ఉన్నాము. మనం మామూలుగా ముగ్గు గీసినట్టు గీస్తాం కదా రంగు కూడా లోపల, అలా కాకుండా ఇలా చేత్తో కొద్ది కొద్దిగా అద్దుకుంటూ వస్తున్నాము. హాయ్ అండి. ఇంకా ముగ్గు వేస్తూ ఉంటే సగంలో వచ్చేసాను చూడండి, నా చేతికి కూడా రంగు అయ్యింది. పిజ్జా తీసుకొచ్చారు మా వారు, అది చల్లారిపోతుందని చెప్పేసి ఫాస్ట్గా వచ్చాను. అన్ని స్టెప్స్ ఎక్కేసరికి అలుపు వచ్చేస్తూ ఉంది. సో ఇంకెక్కడైతే నా కోసం పిజ్జా బాగా వెయిట్ చేస్తుంది, నేనైతే వెళ్ళేసి ఆ మామను వేడివేడిగా తినేస్తాను. బాయ్, మళ్ళీ కలుస్తాను. ఇంకెక్కడైతే పిజ్జా తీసుకొచ్చారు కదా, ఇంకా దాని మీద చిల్లీ ఫ్లెక్స్ అవి వేస్తున్నారు, అవి అప్పటికే చల్లారిపోయింది, అందుకే గబగబా తినేశాను. ఆకలి మీద పోయి గబగబా తినేసినాను, కానీ పిజ్జా అస్సలేం బాగాలేదండి. చల్లారిపోయేసరికి అస్సలు టేస్ట్ రాలేదు, ఏదో ఆకలి మీద ఉండేసి అయితే తినేసాను, కానీ పిజ్జా తిన్న ఫీలింగే లేదు. ఆ ముగ్గేస్తా వేస్తా కొద్దిసేపు లేట్ అయిందా, అందుకని అది చల్లారిపోయింది బాగా. ఇంకా తింటే పిజ్జా తిన్న ఫీలింగే అనిపించలేదు, ఏదో తినేసిన ఆకలి మీద ఉన్నాను కదా ఏదో ఒకటి తినేసినాను. ఇంక ఇప్పుడైతే కిందకి వెళ్తున్నాను మళ్ళీ ముగ్గేయడానికి. సో ఎంత టైం పట్టద్దో ఏమో, తొందర తొందరగా వేసేసి పైకి వచ్చేస్తాము, నిద్ర వస్తుంది. ప్లస్ ఏం పార్టీ లేదు కాబట్టి బోర్గా అనిపిస్తుంది, ఎంతసేపు కూర్చొని ముగ్గేస్తాము, అందుకే తొందరగా పైకి వచ్చేస్తాము. బాయ్. ఫైనల్గా అయితే మా ముగ్గు రెడీ అయిపోయిందండి, చూడండి ఇలా ఉంది. పెద్ద డిజైనర్స్ ఏమి కాదు కానీ ఏదో అలా వేసాము.
ఇంకిక్కడ ముగ్గు వేయడానికి ఈ నేలేమో వాలుగా ఉంది కదా, అలా వంకొని వేయాలంటే మోకాలు నొప్పులు నడుల నొప్పులు వచ్చినాయి. నా వల్ల కాలేదు, అందుకే అట్లా కూర్చొని కొద్ది కొద్దిగా వేసినాను. ఇంకా ఈ ముగ్గు అయితే అక్క వేసింది. ఆ స్టార్టింగ్ ముగ్గు కూడా అక్క నేను ఇద్దరం కలిసి వేసాము, ఇదైతే అక్క ఒక్కటే వేసిందండి. ఇంకా అమ్మ ఊరి దగ్గర ముగ్గు వేసింది, అదైతే నాకు పంపించింది, సో మీకు కూడా షేర్ చేస్తాను చూడండి. అమ్మ చెప్పాను కదా చాలా బాగా వేస్తుందండి ముగ్గులు, డిజైన్స్ వేయలేదు కానీ ఇట్లాగా చుక్కలు ఎంత పెద్ద చుక్కలు ముగ్గన్నా ఈజీగా వేసేస్తుంది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు నేర్చుకుందంట, కానీ ఇప్పటికి కూడా మర్చిపోకుండా అట్లానే వేస్తూ ఉంటుంది. చాలా బాగా వేస్తుంది అమ్మ, చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తుంది. ఇంకా ఇక్కడ గొబ్బెమ్మ కూడా పెట్టింది చూడండి, ఆ ఫ్లవర్ అయితే మా ఇంట్లో పూసిన ఫ్లవరు. ఇంక ఇక్కడ చూడండి, నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పేసి ఎంత చక్కగా రాసిందో. అమ్మ చదువుకుంది తక్కువైనా తెలుగు పాడడం కానీ, సారీ మాట్లాడడం కానీ రాయడం కానీ బాగా చేస్తుంది. ఇంకా మేము ముగ్గేసిన తర్వాత ఎవరి పాటికి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళిన తర్వాత లోపల పడుకుంటే నిద్రే రావట్లేదు, అయ్యో ఏం పార్టీ లేదు ఏం ఎంజాయ్ చేయట్లేదు అనిపిస్తూ ఉన్నింది. ఇంకెక్కడ బయట పిల్లకాయలు బాగా ఆడుతూ ఉన్నారు, సో అది కొద్దిసేపు చూసి పోయి పడుకున్నామన్నమాట. ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఇంకా అక్కకి దోశపిండి ఇవ్వడానికి వెళ్తున్నాను. సో ఇక్కడైతే అక్కకి దోశపిండి వచ్చేసిన తర్వాత మేము కూడా దోశలు పోసుకుంటున్నాము. ఇంకా నాది దోశపిండి పాడైపోయిందని ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, మొన్నే కొన్నానండి, న్యూ ఇయర్ రోజు ఓపెన్ చేద్దామని చెప్పేసి దీన్ని అప్పుడు దాకా ఓపెన్ చేయలేదనమాట. సో ఈరోజే ఈ దోశపిండి మీద దోశలు వేస్తున్నాను. సో న్యూ ఇయర్ రోజు కొత్త వస్తువు అనమాట. చిన్నప్పుడు అయితే న్యూ ఇయర్ రోజు ఏదన్నా కొన్నా లేదంటే ఆ రోజు ఏదైనా పని చేసినా కూడా ఇయర్ మొత్తం అలాగే ఉంటుంది అనే ఒక నమ్మకం కదా. ఇంకా ఫ్రెండ్స్తో కూడా తిట్టుకున్నాం అనుకో, ఏ తిట్టగాకమే ఈరోజు, ఈరోజు తిట్టామనుకో సంవత్సరం పొడిగి ఈత మన ఇద్దరు తిట్టుకుంటానే ఉంటామని అనుకునే వాళ్ళమే. ఏంటో కదా కొన్ని కొన్ని భలే సిల్లీగా అనిపిస్తాయి అప్పుడు అలా చేసామా అని. ఇంకిక్కడైతే మా ఆయన సెంటిమెంట్ చూడండి, ఫస్ట్ పెనం మీద అది జనవరి ఫస్ట్ రోజు దోశ పోసావు కదా కాబట్టి పెనానికి దిష్టి తగలద్ది అందుకని చెప్పేసి ఒక దోశ అలా పోసి పక్కన పెట్టేసి పోయి పక్కన అన్నారు. ఇదేంటిమా అంటే, ఏ నీకు తెలియదు అట్లానే చేస్తారు అని చెప్పేసి తను వాదించి ఒక దోశ నన్ను ఆ స్టవ్ దగ్గర పెట్టించారు. సో అది తినకూడదంట, అది దిష్టికంట. దోశలన్నీ పోసిన తర్వాత అది తీసి డస్ట్బిన్లో వేయాలంట. ఇంక ఇక్కడైతే మా దోశలు పోయడం అయిపోయిందండి. నేను నిన్నటి చట్నీ మిగిలి ఉంటే అది కొద్దిగా, ఇంకా టమాటో చట్నీ కూడా ఉన్నింది, సో అది కొద్దిగా వేసుకొని తిన్నాము. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇంకా మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ కొత్త సంవత్సరం మీరు అనుకున్నవన్నీ జరిగిపోవాలి, ఎలాంటి ఆటంకం లేకుండా మీరు అనుకున్నవన్నీ సవ్యంగా జరగాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇంకా న్యూ ఇయర్ ఇంకా 31st మీరే విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే ఏం లేదండి, జస్ట్ నార్మల్గానే టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడైతేను నైట్ అయితే కేక్ అలాంటివి ఏం లేవు, జస్ట్ నార్మల్గా ముగ్గు వేసాము, అదే మా 31st. ఇంక ఇప్పుడైతే వీడియో కంటిన్యూ చేసే ముందు ఎప్పట్లాగే నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా ఈజీగా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, అప్పుడు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకొక చిన్న విషయం అండి, ఈ వీడియో మీకు నచ్చితేనే చూడండి, లేదంటే ఇక్కడనే స్కిప్ చేసేసేయండి. ఇంక ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంక ఇక్కడైతే బయలుదేరిపోతున్నామండి. ఆ ఇంట్రడక్షన్ వీడియో ఇవ్వడానికి ఇంకా ఒక పోస్ట్ ఆ రోజు పోస్ట్ చేశాను కదా, సో ఆ పిక్ తీసుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఇంకా తీసుకొని ఇంక ఇక్కడైతే బయలుదేరిపోతున్నాము. బయట ఎండ బాగా ఉంది, అందుకే కళ్ళు మూసేస్తున్నాను, కళ్ళల్లో పడుతుంది ఎండ. ఇక్కడ పగలు చూడండి, ముగ్గు భలే అందంగా కనిపిస్తుంది కదా, భలే ఉంది. ఇంకైతే మేము టెంపుల్కి వచ్చేసామండి. ఈ టెంపుల్ చాలా పెద్దది, చాలా బాగుంటుందండి. ఇక్కడ మెయిన్ గుళ్ళు వచ్చేసి ఒకటి ఆంజనేయ స్వామి గుడి, ఇంకోటి అమ్మవారి గుడి, ఇంకోటి సాయిబాబా గుడి, మూడు ఉన్నాయండి పెద్దవి. ఇంకా నార్మల్గా వినాయక స్వామి గుడి కానీ, ఇంకా నాగశిలలు ఉంటాయి కదా అవి కానీ, ఇంకా నవగ్రహాలు కానీ అవన్నీ కూడా ఉన్నాయండి. ఒకే గుళ్ళో అన్ని స్వాములు ఉన్నారు కాబట్టి మనం ఈ టెంపుల్కి వచ్చేసి అందరు స్వాముల్ని మొక్కవచ్చు.
ఇంకిక్కడైతే ఈ పాపం చూడండి ఎంత కేరింగ్ అంటే అండి, నిజంగా ఆడపిల్లకి చిన్నప్పటి నుంచే అమ్మతనం వస్తుందనేది ఇక్కడ ఈ సంఘటన చూస్తే తెలుస్తుందండి. ఆ బాబు ప్రసాదం కావాలని ఏడుస్తూ ఉంటే వాళ్ళ అమ్మ పక్కనుందండి. సో ఈ పాప ఉండేసి నేను తీసుకెళ్తారా అని చెప్పేసి తీసుకొచ్చి ప్రసాదం పెట్టి చూడండి అది కాలుతుందేమని చెప్పేసి చిన్నగా ఊపుతూ తనకు పెడతా ఉంది. ఎంత కేరింగ్ అంట అండి, ఎంత చిన్న చిన్న పిల్లలు కదా ముద్దు ముద్దుగా అట్లా తీసుకొచ్చి పెడతా ఉంటే చూడడానికి ఎంత ముచ్చటగా అనిపించిందో. నేనైతే గుళ్ళో ఉన్నంతసేపు ఆ అమ్మాయి సాయి ఇంకా బాబు సాయే చూస్తూ ఉన్నాను. ఆ పాప వెనకాల ఉండేది కూడా వాళ్ళ అన్నయ్యనండి, కానీ వాడు పట్టించుకోలేదు. కానీ ఈ పాప ఏడుస్తా ఉంటే పోయి తీసుకుపోయి తనకి ప్రసాదం పెట్టించి తీసుకొచ్చింది. చూడండి ఆడపిల్ల నిజంగా ఆడపిల్లనండి, అమ్మతనం అనేది చిన్నప్పటి నుంచే ఆడపిల్లకు అలవాటు అవుతుంది. ఇంకిక్కడైతే సాయిబాబా టెంపుల్ వచ్చేసి పైన ఉంటుందండి. పైన నుంచి ఇలా కిందకు చూస్తుంటే వ్యూ భలే ఉంటుంది, చుట్టూ చెట్లు చాలా బాగుంటుంది, టెంపుల్ కూడా చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకిక్కడ ఎవరు లేకపోయేసరికి అలా వీడియో తీసుకుంటూ ఉన్నాము. అందులో రెగ్యులర్గా ఈ టెంపుల్కి వస్తూ ఉంటాం కాబట్టి అంత భయం అనిపించలేదు, ప్లస్ పూజారులు కూడా బాగా పరిచయం అందుకని చెప్పేసి అలా వీడియో మొత్తం తీసుకుంటున్నాము ఎవరు ఏమనరని చెప్పేసి. ఇంకా తర్వాత కిందకైతే దిగుతున్నామండి. సో ఇక్కడ సాయిబాబా టెంపుల్ పైకి వెళ్ళక ముందే ఇక్కడ కిందే వినాయక స్వామి గుడి ఉంటుంది. ఇంక ఇటు లెఫ్ట్ సైడ్ తిరగంగానే చూడండి ఇక్కడ నాగశీరలు ఉంటాయి, ఇంకా ఇక్కడే శివుడు కూడా ఉంటారండి. సో మొన్న కార్తీక మాసంలో ఇక్కడ పూజలు అయితే బాగా జరిగేవి. ఎర్లీ మార్నింగే పూజారు వచ్చి మరీ పూజ చేసి అందరి చేత కూడా చెప్పిస్తూ ఉంటారు. ఇంకిక్కడ చూస్తున్నారా పై నుంచి చూడండి వాటర్ పడుతూ ఉంటాయి, ఎప్పుడు కంటిన్యూగా పడుతూనే ఉంటాయండి ఆ లింగం పైన. సో అదైతే భలే ఉంటుంది. ఇంకిక్కడ పక్కనే సాయిబాబా ధూని మండపం ఉంటుందండి. సో ఇక్కడైతే పచ్చివి కూడా వేసేస్తారండి, ఇవి టెంకాయలు కొట్టుతాం కదా అవి కూడా వెంటనే వేసేస్తారు చూడండి. ఇంకా మనం ప్రమిదలు పెడుతూ ఉంటాం కదా, సో అవి కూడా వేసేస్తూ ఉంటారు. ఇంకా అలా గుడి మొత్తం చూసేసిన తర్వాత ఇంకిక్కడ కొద్దిసేపు కూర్చోన్నాము, చాలాసేపే ఉన్నామండి టెంపుల్లో, అక్కడ కొద్దిసేపు అక్కడ కొద్దిసేపు కూర్చో ఉన్నాము. ఇంకిక్కడైతే ముందుగా ఆంజనేయ స్వామి గుడి అయితే మూసేస్తున్నారండి. ఇంకిక్కడ నేను అలా కూర్చొని ప్రసాదం తింటూ ఉన్నాను. అది ఏంటో అండి, నిజంగా టెంపుల్లో ప్రసాదం చాలా బాగుంటుంది. ఎంతమంది ప్రసాదం కోసమే గుళ్ళోకి వస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఒకటి టెంపుల్కి వస్తే ప్రసాదం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. పెట్టించుకోవడానికి మొహమాటం అయినా కానీ లోపల పెడితే బాగుండు అనిపిస్తూ ఉంటుంది, అంత ఇష్టం అన్నమాట గుళ్ళో ప్రసాదం. ఇంకిక్కడైతే కొద్దిసేపు కూర్చో ఉన్నామండి, తర్వాత వెళ్ళొచ్చులే అని చెప్పేసి. ఇంకా అలా కూర్చొని ఉంటే ఇక్కడ మళ్ళీ పాప కనిపించింది, మళ్ళీ తన్నే చూస్తూ ఉన్నాను. తన కేరింగ్ తన ఎఫెక్షన్ చూడండి, తమ్ముడి పైన తనే ఎత్తుకొని తీసుకుపోతా ఉంది ఇంటికి. ఇంకా మేము కూడా బయలుదేరిపోయాము. హాయ్ అండి. ఇంకైతే ఇప్పుడే గుడి నుంచి వచ్చాము, గుడికి వెళ్తే ఎందుకో ప్రశాంతంగా అనిపిస్తుంది కదా మా. ఇంకోటి అశోక్ నగర్లో ఒక పార్క్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకోవచ్చు అని చెప్పేసి వెళ్ళాము. అక్కడ పార్క్ అయితే మూసేస్తున్నారు, ఇంకా అందుకని చెప్పేసి గమ్మగా వచ్చేసాము. ఇప్పుడైతే వంట ప్రిపేర్ చేసుకోవాలి, మార్నింగ్ ఏం చేయలేదు. చేసిన తర్వాత మేబీ ఈవినింగ్ అలా మాల్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో చూసారు కదండి ఈ రోజు వీడియో అయితే ఇంతేను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను, నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, హ్యావ్ ఎ నైస్ డే. ఇంకా ఆ రోజు సాయంత్రం మాల్కి కూడా వెళ్ళామండి, కానీ ఇప్పటికే లెంత్ అయింది కదా వీడియో, అందుకని నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. బాయ్.